రాపూరు దళితుల మీద పోలీసులు పెట్టిన అక్రమ కేసు వాయిదా ఉన్న సందర్భంగా 22 మంది రిమాండ్ ప్రిజనర్స్ని కోర్టుకు తీసుకొచ్చారు వాయిదా నిమిత్తం. అయితే వీళ్ళని తీసుకురావటానికి ఒక ఏఆర్ పార్టీ అంటే ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ పార్టీ ఒకటి వీళ్ళకి ఎస్కార్ట్గా ఇస్తారు. వాళ్ళు జైలు నుంచి తీసుకొని కోర్టు వారికి తీసుకొచ్చి అప్పగించాలి. కానీ ఈ నెల్లూరు జిల్లాలో ఉండే పోలీసులు యొక్క చట్ట వ్యతిరేక చర్యలు ఏ విధంగా ఉన్నాయనే విషయం మీరందరూ చూశారు. కోర్టు నిండా పోలీసులు, దోవంతా పోలీసులు. వీళ్ళు టెర్రరిస్టులు కాదు, లేదా పాకిస్తాన్ ఉగ్రవాదులు కాదు, అమాయకంగా కూలీ నాలి పని చేసుకొని బ్రతికేటటువంటి దళితులని భయోత్పాదన సృష్టించడం కోసం పోలీసులు దాదాపు 100 మంది, 4 సిఐలు, 1 డిఎస్పి, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లు ఎందుకు వచ్చారు? చట్టం వీళ్ళని కోర్టులోకి అనుమతించరు. కానీ వీళ్ళు యూనిఫారాలు వేసుకొని తల్ల మీద టోపీలు పెట్టుకొని చట్టాన్ని ధిక్కరిస్తూ కోర్టు ప్రిమిసెస్లోకి ఆవరణలోకి వచ్చి వాళ్ళ బంధువులు చూడటం కోసం వాళ్ళ యొక్క బిడ్డల్ని, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని, లేదా వాళ్ళ భార్యల్ని, వాళ్ళ భర్తల్ని చూసుకోవటానికి వచ్చినటువంటి చంటి బిడ్డలను కూడా చూసుకోనివ్వకుండా పోలీసులు ఒక వెంకటగిరి కోర్టు ఆవరణలో ఒక టెర్రర్ క్రియేట్ చేశారు. 1వ తారీఖు నాడు రాపూరు, మాలపల్లి, మాదిగపల్లిలో ఏ రకమైతే భయోత్పాతాన్ని సృష్టించారో, ఈరోజు ఇక్కడ వెంకటగిరి కోర్టులో కూడా పోలీసులు మరొక భయోత్పాతాన్ని సృష్టించారు. అంటే ఇప్పటికీ పోలీసులు చట్టాన్ని అమలు చేయటం కోసం ముందుకు రావట్లేదు, చట్టాన్ని గౌరవించడం కోసం ముందుకు రావట్లేదు. అందువల్ల మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది న్యాయ అధిపతులకి, జడ్జీలకి, వీళ్ళందరికీ మేము ఏం అప్పీల్ చేస్తున్నామంటే కోర్టులో చెప్పాం, అమ్మా ఈ విధంగా కోర్టు ప్రమిసెస్ అంతా కూడా పోలీసు కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, పోలీసులు సాధారణ ప్రజల్ని టెర్రరైజ్ చేస్తున్నారు అని చెప్పారంటే గౌరవనీయులైనటువంటి వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ గారు వెంటనే ఒక ఆర్డర్ వేసి ఇక్కడ 5 నిమిషాల్లో యూనిఫారంలో ఉండేటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో, ఎస్కార్ట్ కాకుండా ఉండేటువంటి పోలీసులు అందరూ 5 నిమిషాల్లో ఖాళీ చేయాలని చెప్పినా వీడు ఖాళీ చేయాలి. మళ్ళీ మేము వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసేంత వరకు మిమ్మల్ని చూస్తే ప్రజలు భయపడుతున్నారు, వాళ్ళు పట్టుకెళ్తారని బాధపడుతున్నారు అనే విషయం చెప్పినా కానీ వాళ్ళు ఖాళీ చేయనటువంటి విషయాన్ని మీరంతా చూశారు. అంటే చట్టాన్ని ఎవరు గౌరవిస్తున్నారు, చట్టాన్ని ఎవరు ఉల్లంఘిస్తున్నారు అనే విషయాన్ని మీరు ప్రజలందరూ గమనించాలని, ఇప్పటికే ఈ దళితుల మీద పెట్టినటువంటి అక్రమ కేసును ఎత్తేయాలని. దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. రాపూరు దళితులు ఒంటరి వాళ్ళు కాదు, ఏకాకులు కాదు. వాళ్ళు కూటికి లేకపోవచ్చు, కానీ వాళ్ళకి 40 కోట్ల మంది ప్రజల అన్నదండలు ఉన్నాయి. ఢిల్లీలో ధర్నా చేశారు, రేపు 20వ తేదీ నాడు మళ్ళీ ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల్లో ఉండే దళితులు, ఎంపీలు అందరూ కలిసి ఒక సమావేశం పెట్టి పార్లమెంట్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నారు. అందుకని మీ అందరి సమక్షంలో, మీ అందరి తరఫున నేను ఈ జిల్లా పోలీసు అధికారులకి, రాష్ట్ర పోలీసు అధికారులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇకనైనా మీ యొక్క చట్ట వ్యతిరేక చర్యలను ఆపండి, చట్టాన్ని గౌరవించండి, చట్టం ప్రకారం మీరు పరిపాలించండి, చట్టానికి కట్టుబడి మేము ఉంటామనే విషయాన్ని మీ అందరి తరఫున నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. లేదు మీరు ఇదే విధంగా చట్ట వ్యతిరేక చర్యలు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ అక్రమ నిర్బంధం చేసి పోలీసుల యొక్క భీభత్సంతో ప్రజల్ని పరిపాలించాలని మీరు ప్రయత్నం చేస్తే, దళితులు బలహీనులు కాదు, దళితులు తలుచుకుంటే కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి ఎస్సీ ఎస్టీ యాక్ట్ని తిరిగి సాధించుకున్నటువంటిది ఈ దేశంలో దళితులు. మేము ఇప్పటికే బెయిల్ అప్లికేషన్ వేస్తున్నాం, మా వాళ్ళు కోర్టు ద్వారా విడుదల చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే చట్టానికి దొరకకుండా తిరుగుతున్నారని మీరు చెప్తున్నారో వాళ్ళల్లో ఒక ఆయన ఈరోజు కోర్టుకు సరెండర్ అయ్యాడు. 5గురికి జిల్లా కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేశాం. మరి మీరు మమ్మల్ని ఎందుకు వెంటాడటం ఎందుకు, మమ్మల్ని భయోత్పాదాన్ని సృష్టించడం ఎందుకు, కోర్టులోకి వచ్చి అనుమతి లేకుండా 100లాది మంది పోలీసులు వెంకటగిరి కోర్టులో ఎందుకు దించారు? దీనికి జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలి. మేము జిల్లా జడ్జి దగ్గర కూడా పిటిషన్ వేస్తాం, ఎవరెవరైతే వెంకటగిరి కోర్టు ప్రమిసెస్లోకి అనుమతి లేకుండా వచ్చి ప్రజల్ని అడ్డగిచ్చారో, వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ భర్తల్ని, వాళ్ళ అక్కల్ని, చెల్లెల్ని, తల్లుల్ని చూసుకోనివ్వకుండా వాళ్ళ కనీస హక్కును కూడా కాలరాచారో,
ఆ పోలీసుల మీద చర్య తీసుకోవాలని మేము జిల్లా జడ్జికి ఇక్కడి నుంచి నేరుగా రిపోర్ట్ చేస్తాం, ఫిర్యాదు ఇస్తాం. మానవ హక్కుల్ని ఉల్లంఘించేటటువంటి ఎవరిని దళితులు సహించరు, చట్టం సహించదు. చట్టం ఎప్పుడు కూడా దాని పని అది చేసుకుంటుంది అనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో మేము ఉన్నాం. అందువల్ల ప్రజలు, వెంకటగిరి ప్రజలు కానీ దేశంలో ఉండే ప్రజలు కానీ రాపూరు దళితుల మీద పెట్టినటువంటి అక్రమ కేసు ఎత్తేసేంత వరకు వాళ్ళకి సంఘీభావంగా మద్దతుగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 18వ తేదీ నాడు నెల్లూరులో పెద్ద ఎత్తున సంఘీభావ సదస్సు జరుగుతుంది. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ కూడా వస్తున్నాడు. దీనికి వీసీకే విడుదలై చిరుతల కచ్ తమిళనాడు జాతీయ అధ్యక్షుడైనటువంటి తిరుమావలవన్ వస్తున్నాడు. దీనికి బహుశా ప్రజా గాయకుడు గద్దర్ గారు కూడా వస్తున్నారు. అందువల్ల రేపు 18వ తారీఖు జిల్లాలో ఉండే యంత్రాంగానికి, కలెక్టర్కి, జడ్జికి, ఎస్పీకి మేము సవాల్ విసిరదలుచుకున్నాం. మీరు చట్టాన్ని అమలు చేస్తారా, అమలు చేయరా? అమలు చేయనంత వరకు నెల్లూరు నుంచి నాయకులు వారు, ఆ సభకు వచ్చినటువంటి ప్రజలు వారు అది తేల్చుకునేంత వరకు వాళ్ళతో ఈ పోరాటం కొనసాగిస్తామని 18వ తారీఖు నెల్లూరులో జరిగేటటువంటి నెల్లూరు రాపూరు దళితుల సంఘీభావ సభకి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై వీర్. సంఘీభావ కమిటీ తరఫున వాళ్ళ కేసులో వాళ్ళకి డిఫెన్స్ అడ్వకేట్ నేను. ఈరోజు వాళ్ళకి వాయిదా ఉన్న సందర్భంగా జైల్లో ఉండేటటువంటి 22 మందిని ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళని మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచి వాళ్ళ యొక్క రిమాండ్ని ఎక్స్టెన్షన్ చేయించుకొని తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళకు వచ్చేటటువంటి పోలీస్ ఎస్కార్ట్ పార్టీ మీద ఉంది. అయితే చాలా భయంకరమైన విషయం ఏంటంటే, బహుశా నేను దాదాపు 30 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నాను, పెద్ద పెద్ద నక్సలైట్ ఖైదీలు వస్తే తప్ప ఇట్లా ఒక 20-30 మంది, ఒక 5-6 సబ్ ఇన్స్పెక్టర్లు, 3-4 సిఐలు, ఒక డిఎస్పీల అంత అధికారి వీళ్ళకి ఎస్కార్ట్ చేస్తూ మొత్తం కోర్టు ప్రాంగణాలంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అంటే కోర్టులో కూడా పోలీసులు తీవ్రమైన భయోత్పాతాన్ని సృష్టించినటువంటి ఘటన మొట్టమొదటిసారి వెంకటగిరి కోర్టులోనే చూస్తున్నాం. ఇది చట్ట వ్యతిరేకం. అందువల్లనే ఈ విషయాన్ని మేము వెంకటగిరి మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ గారికి తెలియజేశాం. ఆమె గౌరవనీయ మ్యాజిస్ట్రేట్ గారు వెంటనే పోలీస్ వారికి హెచ్చరిక చేస్తూ 5 నిమిషాల్లో ఎస్కార్ట్ పార్టీ తప్ప మిగిలిన ఏ పోలీస్ అధికారి ఇక్కడున్నా ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయినా వీళ్ళు బేఖాతరు చేసి ఇక్కడే ఉన్నారు. మీరంతా గమనించారు, మేము వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని కోర్టు ఆదేశాలు ఇవి అమలు చేయమని గట్టిగా మాట్లాడితే తప్ప వాళ్ళు ఎల్లని పరిస్థితి. అంటే ఈ జిల్లాలో పోలీసులు చట్టాన్ని గౌరవించట్లేదు, కోర్టును గౌరవించట్లేదు, ప్రజల్ని గౌరవించిన పరిస్థితుల కారణంగానే రాపూరు దళితుల మీద దాడి జరిగింది. ఇది పోలీస్ స్టేషన్ మీద దాడి కాదండి, రాపూర్లో ఉన్నటువంటి దళితుల్ని పోలీసులు పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి కొడుతుంటే వాళ్ళ ముందే వాళ్ళ ఆడబిడ్డిన మానం మీద తంతే ఏ మగాడైనా ఊరుకుంటాడా, ఏ మంచి అయినా గమ్ముకుంటాడా? దాంట్లో భాగంగా దాన్ని ప్రతిఘటించారు. వాళ్ళు ఆత్మరక్షణలో భాగంగా ప్రతిఘటిస్తే జరిగినటువంటి ఘటనని వీళ్ళు మసిపూసి మారాడికాయ చేసి ఇది పోలీస్ స్టేషన్ మీద దాడి అంటున్నారు. అయ్యా, మేము ఇక్కడ ఉండేటటువంటి కోర్టుల్ని, చట్టాలని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధికారులను ఒకటే అడుగుతున్నాం. భారతదేశంలో పరిపాలించే దగ్గర భారతీయ శిక్షాస్మృతి అని ఒకటి ఉంది, ఐపీఎస్ ఇండియన్ పిల్లలు కూడా అంటారు. దీంట్లో సెక్షన్ 96 నుంచి 106 ప్రాణానికి హాని కలిగిస్తే నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు, ఆ కాపాడుకునే సందర్భంలో నువ్వు చేసేది నేరం కాదు అని చెప్పి వాళ్ళు రాసినటువంటి స్మృతుల్లోనే చట్టాల్లోనే ఉంది. మరి వాడి భార్యను కొడుతుంటే, వాడి భార్యను వాడి ముందు అవమానం చేస్తుంటే, వాళ్ళ తల్లిని అవమానం చేస్తే, వదిన అవమానం చేస్తే దాన్ని ప్రతిఘటించడం నేరం కాదని చట్టం చెప్తుంటే ఇక్కడ పోలీసులు ఎందుకు అక్రమ కేసులు పెడుతున్నారు? ఇక్కడ ఎందుకు చట్టం అమలు కావట్లేదు? దీనికోసం చట్టం ఇక్కడ అమలు కావట్లేదు. దేశంలో ఉండే దళితులకి, రాపూర్లో ఉండే దళితుల్ని మీరు చట్టం పట్ల చులకన భావంతో చూస్తున్నారు. కాబట్టి చట్టాన్ని అమలు చేయాలా, దళితుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తేయాలా? ఒక్కొక్కరి శరీరం చూడండి, 8 మంది శరీరాలు ఒంటి నిండా గాయాలు ఉన్నాయి.